వర్షాకాలం రాబోతున్న దృష్ట్యా పరిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మేయర్ సునీల్ రావు కమిషనర్ క్రాంతి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, హరితహారంలో భాగంగా చెట్లు నాటాలన్నారు. ఫుట్పాత్ ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నగరంలోని అన్ని డివిజన్లలో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు పట్టణ ప్రగతికి నిధులు కేటాయించారని, వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో నగర మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఒకవైపు సీజనల్ వ్యాధులు రాకుండా, డెంగ్యూ లాంటివి కానీ ఇతర వ్యాధులు కానీ రాకుండా చూసే కార్యక్రమంలో భాగంగా యాంటీ లార్వా స్ప్రే చేయడం కానీ, ఎక్కడైనా నీళ్ళు నిల్చుంటే అక్కడ ఆయిల్ బాల్స్ వేయడం కానీ, ఎక్కడ నీళ్ళు నిల్చుంటే దోమలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచకుండా కార్యక్రమం చేపట్టే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటిది నీరు నిల్వకుండా చూడడం. ఒకవేళ నీళ్ళు నిలిచే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేయడం, ప్రజలకు డ్రైన్స్లో ఎక్కడ కూడా డ్రైన్స్ స్నాగ్నేషన్ కాకుండా తీసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈ డెంగ్యూ దోమలు కానీ ఇతర కానీ మీ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే పెరిగే అవకాశం ఉంటుంది. మోరీలలో, మోరీ డ్రైన్ వాటర్లో ఈ డెంగ్యూ దోమ పెరగదు కాబట్టి, డెంగ్యూ లార్వా దాని అభివృద్ధి చెందదు కాబట్టి, మీ ఇంట్లో ఉన్నటువంటి మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాలను, మీ ఇంటి పైకప్పు మీద నుంచి ఖాళీ ట్యూబ్స్ కానీ, టైర్స్ కానీ, కొబ్బరి చిప్పలు కానీ, ఇతర వేస్ట్గా వాడకుండా ఉన్నటువంటి వస్తువులు ఏదో ఇంట్లో పైన వేస్తారో వాటిలోనే నీటి నిలుస్తుంది కాబట్టి, అటువంటి వస్తువులు ఏవి లేకుండా కూడా మీరు క్లియర్ చేసుకోవాలి. ప్రగతిలో ఏ విధంగా చేశామో దానికి ఇంకా ఎక్కువ ఎత్తులో ఈ 8 రోజులు మనము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ టేకప్ చేస్తాము. దీనిలో అందరూ కార్పొరేటర్లు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వార్డ్ కమిటీ మెంబర్స్, జిల్లాలో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున శానిటేషన్ సిబ్బంది అందరూ, ఇంజనీర్లు అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్గా ప్రతి డివిజన్కి కూడా మనము వేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం మళ్ళీ ఒకసారి మనము పట్టణ ప్రగతిలో ఏవైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేశామో అవన్నీ ఇప్పుడు రిజాల్వ్ చేస్తాము. ఏవైతే మనకు లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాము. ఎక్కడైతే మనకు వర్షంలో నీళ్లు ఆగే అవకాశం ఉంటుంది, ఎక్కడైతే మనకు దోమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఆ ఏరియాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాము.